ఏది పెరిగినా మా కేసీఆర్ అంత సేపు నేను ఆయన ఎంబడి ఉంటా నాకు ఆయననే ధైర్యం ఇగో ఉన్నాయి 6 లక్షలు ఉంటే అవి అన్ని ఇచ్చిపెట్టిపోయారు మా బంగారం మా మిస్సెస్ పేరు మీద ఉండే అవి కూడా ఇచ్చిపెట్టిపోయారు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కోట్లు కోట్లు వందల కోట్ల మీద ప్లాన్ వచ్చిరా వాళ్ళు అవి ఆడికి వెళ్ళి వస్తాయి ఎట్లా వస్తాయి నాకే అర్థమవుతుంది నా తన వేల మంది పిల్లలు ఉంటారు కానీ వందల కోట్లు ఆడికి వెళ్ళి వస్తాయి వచ్చిన పైసలు రోజంతా ఆన్లైన్లో పడితే ఆన్లైన్లో ఖర్చు అవుతుంది అక్కడ తక్కువ లెక్క నాది పెద్ద సమస్య కదా అది అంతమందిని డిస్టర్బ్ చేసి అంతమంది నిన్న స్టూడెంట్స్ కూడా మా సార్ మీద ఇంటంటే వ్యతిరేకం చేసినాడు కాలేజీ అంత ఇబ్బంది చేశాడు ఎందుకంటే అంత వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నా కదా నేను అన్ని కోట్లు ఉంటే గీ ఇంట్లో ఎందుకు ఉంటున్నా గీడు ఎందుకు కూడా చెప్పు నేను దొరికినాయా వాళ్ళ తన కోటి దొరికింది వాళ్ళ తన రెండు కోటి దొరికింది ఓ తన రెండున్నర కోటి దొరికినాయి దొరికినాయి ఉన్న వాళ్ళతో దొరికినాయి ఎవరు తాను ఏమేమి ఉన్నాయో దొరికినాయి వాళ్ళు ఎవ్వరు నిడవలేదా నేను దొరకలేదని అంటలేను కదా మా తా ముగ్గురు తాను కలిసి మాకు ఇద్దరు కొడుకులు నా తాను కలిసి 28 లక్షలు దొరికినాయి దొరకలేదని అంటలేను కదా దొరికినాయి ఎవరి దాలు ఇప్పుడు త్రిశూల్ రెడ్డి ఉన్నాడు మా మామ కొడుకే పాప ఆయన బిక్కు బిక్కు అని నా పక్కకే కాలేజ్ పెట్టాడు అది కూడా నాది అనుకోని అది కూడా దొమ్మిది ఉన్నది పర్వాలేదు మంచిగానే ఉంది రాత్రి పోయి చూసి వచ్చిన ఏం ప్రాబ్లం లేదు రెస్ట్ తీసుకోమని చెప్పిన నేను పెట్టి రాయి అంత అయిపోయింది ఇక అది రకరకాల వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసిర్రు మామూలు మూడు నెలసం తిరుగుతున్నాడు రాళ్ళే చెప్తున్నారు మా అటెండర్ ఇల్లు కూడా మాకు దొరకదు ఇప్పుడు ఆయనకు దొరికింది మా క్లర్క్ ఇల్లు మాకు మెడికల్ కాలేజీలో 15 మంది క్లర్కులు ఉంటారు వాళ్ళ ఇళ్ళకి పొద్దుగాలని 5 గంటలకు పోయారు వాళ్ళ ఇళ్ళని సౌదా చేసిరు మళ్ళీ 9 గంటలకు మళ్ళీ ఆఫీసు దొరుకుని వచ్చారు అట్లా ఎక్కడెక్కడ బ్యాగులు ఎక్కడెక్కడ సంచులు ఎక్కడెక్కడ క్లర్కులు ఎక్కడెక్కడ పేపర్లు ఎక్కడెక్కడ ఉన్నదో అసలు మాకు తెలియని పేర్లన్నీ కూడా మాకు తెలియని అడ్రస్లన్నీ కూడా వాళ్ళు దొలనుకొచ్చారు ఒక్క మల్క అయితే మా దుమ్ము తులిపేసిరా చాలా మంచి మాట చాలా గుడ్ క్వశ్చన్ ఆయన చాలా అడ్వకేటు సీనియర్ లీడర్ చాలా పెద్ద మనిషి మంచి తెలివైన మనిషి బాగా తెలివితోని మాట్లాడతాడు ఆయన నిన్న మాట్లాడి నేను కూడా టీవీలో చూసిన నేను అట్ట సెల్ ఫోన్ అట్ట గోనె సంచిలో వంచి ఎంపిక పంపించాను నేను మినిస్టర్ను నాకు అవన్నీ అవసరం లేదు నాకు రేడ్ ఏం కొత్త కాదు నాకు మూడోసారి రేడు థర్డ్ టైం ఆ రేడ్ కూడా హ్యాట్రిక్ రేడ్ నాది అవన్నీ నాకు తెలియదు నేను చూడలే ఆయన నా కోసం మాట్లాడి కానీ చెప్తున్నా అందుకే నేను బీజేపీ పైన ఎందుకు చెప్తున్నా అంటే మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టండి నేను దేశంలో మంచి పేరు వస్తుంది మా సీఎం కేసీఆర్ ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది తాగునీరు కానీ సాగునీరు కానీ ఆసరపించింది కానీ పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటకలో ఇక్కడ ఇవన్నీ రాష్ట్రాలలో ఒక మంచి డిస్కషన్ వస్తుంది మాకు కేసీఆర్ వస్తే బాగుండు మాకు పింఛన్ వస్తుండే కేసీఆర్ వస్తే 24 గంటలకు కరెంట్ వస్తుండే అని ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళకంతా ఒక అభిప్రాయం ఏర్పడ్డారు సడన్ గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మా సార్ పెట్టేటక్కల అరే ఎట్లయినా నెక్స్ట్ కేసీఆర్ 2024 లో కేసీఆర్ మన దేశం అంతా కూడా మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల సంది కూడా నీళ్లున్నా నీళ్లు ఇయ్యలేదు కరెంట్ ఉన్నా కరెంట్ ఇయ్యలేదు డబ్బులున్నా పింఛన్లు ఇయ్యలేదు ఇట్లా పేదలకు ఏం చేస్తలేరు ధరలని పెంచుతున్నారు మా కేసీఆర్ లాంటి వాడు మాకు పిఎం అయితే మాకు అన్ని రకాల కూడా పింఛన్ వస్తుంది తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది చూడు అది వాళ్ళు చెప్పారు నిన్న నన్ను ఇంకా 3 సార్లు డిస్టర్బ్ అయిందంట ఎప్పుడో 6 నెలసే నన్ను ఫాలో అప్ చేస్తున్నారట బిఎల్సీ ఆయన ఎవరో నాకు సంతోష్ ఎవరో ఏదో నాకు తెలియదు కూడా ప్రతి మంత్రి చూడు ప్రతి మంత్రి ఏ బేస్ అంటే మీరే చెప్పాలి కదా మీరు కూడా చూస్తారు నన్ను 2 ఏళ్ళు నిన్న మా కొడుకు నాకు హాస్పిటల్ పడ్డది కూడా తెలియదు నేను టీవీలో ఇట్లానే 8:30 టీవీ పెట్టా వాడు మబ్బులు 5 గంటలకు పోయినట్టు హాస్పిటల్కి టీవీ పెడితే మల్లారెడ్డి పెద్ద కొడుకు ఆ సూరారం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అరే మా మిసేజ్ కూడా ఉంది ఐటీ అధికారులు కూడా ఉన్నారు పక్కకు టీవీ చూడగానే మా మిసేజ్ ఏడుస్తూనే ఉంది
పోదామంటే ఉండు నేను మాట్లాడిపిస్తా ఉండు రే హరణీయం ఇంత అన్యాయమా కొడుకుకు వాడు హాస్పిటల్ పడ్డా అంటే కూడా వాళ్ళు మొన్ననే అంత రాత్రి దాకా చేసేసారు నేను పొద్దుగాలు ఏమీ లేదు ఉండేయన్ని ఊడ్చేసారు ఉండేని కడిగేసారు మా దుమ్మంతా దులిపేసారు మామూలు మంది కాదు అబ్బబ్బబ్బబ్బబ్బ ఇది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర నా ఇది రేడు ఇంతమంది పోలీసులు ఇంతమంది అధికారులను అసలు 200 ఇనోకాలు బుక్ చేశారట బాగులు తెలియదు ఇంతమంది అంత ఏముందని ఆడ చెప్పు నేను పెద్ద బిల్డర్స్నా నేను 25 బిల్డింగ్లు కడుతున్నానా ఏది ఉన్నా నా కాలేళ్ళలే వేరున్నా నేను ఎంత చిన్న ఇంట్లో ఉన్నా చూడున్నా నా ఇల్లు చూడు 32 సంవత్సరాలు చదువున్నా ఇంట్లో మా పొలంలో కట్టుకున్న ఇల్లు అది నేను ఏదో మా కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మినిస్టర్ ఇచ్చాడు నాకు ఎంపీ ఉన్నా మినిస్టర్ అయినా ఇంత కుట్రానా మినిస్టర్ల మీద ఎమ్మెల్యేల మీద చెప్తా దానికి కూడా చెప్తా వాళ్ళు ఎట్లా నమ్మించారు రాత్రి 12 గంటలకు నమ్మించి ఏం చేశారు మా పెద్ద కొడుకుది ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తాడు చిన్న కొడుకు మెడికల్ కాలేజ్ చూస్తాడు అంటే మెడికల్ కాలేజ్ రిపోర్ట్ తయారైంది నా రిపోర్ట్ కూడా మా ఇల్లు కాడ తయారైంది నాతో సైన్ తీసుకున్నారు నా కొడుకు తీరు కూడా తయారు చేస్తే సైన్ పెట్టిండు నేను చెప్పినాము మా పెద్దోడు హెల్త్ బాగాలేదు హాస్పిటల్ ఉన్నాడు మీరు దయచేసి ఆ రిపోర్ట్ మీద కూడా మా చిన్న కొడుకే పెడతాడు వాడు కూడా చైర్మనే సెక్రటరీ ఆ సంస్థలకు అన్నిటికి పెడతాడంటే సరే ఆ రిపోర్ట్ కూడా వీడికే తెప్పిస్తాం మీ చిన్న కొడుకే పెట్టిస్తాం అని చెప్పి నమ్మించారు ఒక అధికారులు నమ్మించి మోసం చేస్తారంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నా జీవితంలో ఏదో వ్యాపారస్తులు మోసం చేస్తారు ఇంకెవరో మోసం చేస్తారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నమ్మించి చెప్పి మీరైతే ఈ రెండింటి మీద సైన్ చేయి ఆ ఫైల్ కూడా తెప్పిస్తున్నాం వీడికే మీ కొడుకుతో తీసుకోము నీతోనే మీ చిన్న కొడుకుతో తీసుకుంటామని చెప్తే సరే అని నమ్మినాక మా మన్మరాలు ఫోన్ చేసింది రాత్రి 11 గంటలకు తాత డాడీ తోటి సైన్ తీసుకుంటున్నారు అన్నీ ఇచ్చేస్తున్నారు అని ఫోన్ చేసింది ఫోన్ చేస్తే కలా నేను ఆదల బాదల నా సైన్ అయిపోయింది ఆదల బాదల కారు తీసుకొని అడిగిపోయింది బయటకల్ ఆడ అధికారి నేను బయటకల్ ఏం చేసి ఇడికెళ్ళి ఫోన్ చేశారు మల్లారెడ్డి గారు బయలుదేరి ఆ ఫైల్ దబదబ సైన్లు పెట్టేసి తీసేసుకుంది అరే నీ ఇది ఇంత దొంగతనం అయ్యా వాడిని మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు సైన్లు పెట్టేసేయి నీ పని అయిపోతుంది దీని మీద సైన్ పెట్టేసేయి మేము వెళ్ళిపోతామంటే వాడేం చేసిండు సైన్ పెట్టేసి సైన్ పెట్టేసే అలా భార్య కూడా ఉంది పక్కకు సైన్ పెట్టి చూడలే చదవలే చేయలే అరే దాన్ని దొరికితే చూపి ఇయ్యాల కూడా ఉంది కదా ఇప్పుడు మా అల్లు ఇంట్లో నడుస్తూనే ఉంది కదా మేము పారిపోతున్నామా మేము ఉన్నాం కదా మాకు ఇగో ఇది దొరికింది మల్లారెడ్డి గిన్ని కోర్టు దొరికినాయి ఈ పేపర్ దొరికింది గింత బ్లాక్ మనీ పేపర్ దొరికింది ఇగో నువ్వు రాసుకునేది 10 కోట్ల రిసిప్ట్ దొరికింది ఇగో దాని డొనేషన్ కలెక్ట్ చేసినావు ఇది చూపి మేమే ఒప్పుకుంటాం కదా ట్యాక్స్ కడతాం తప్పేముంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ఉంటేనే కదా ట్యాక్స్ కట్టేది దొంగ పైసలు దొరికితేనే కదా ట్యాక్స్ కట్టేది మనము చూపిస్తే రాస్తాం కదా మేమే సైన్ చేస్తాం కదా నీ తన గింత ఉందా ఇది పెట్టంటే మేమే ఇస్తాం కదా నా తను ఆల్రెడీ 2 సార్లు రేడ్ అయింది కదా అప్పుడు కూడా నేను ట్యాక్స్ కట్టిన కదా రేడ్ అయినప్పుడు కూడా 2094లో అయింది 2008లో అయింది నాకేం కొత్త ఏం కాదు ఇన్కమ్ ట్యాక్స్ రోడ్డు నాకు అనుభవం ఉంది అన్ని తెలుసు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతిదీ తెలుసు నాకు సిస్టమ్ అంతా తెలుసు నువ్వు చేయకమంటే నన్ను నమ్మించి చేపించి ఇక్కడ నాతో సైన్లు చేపించి నేను ఇక్కడ బయలుదేరేటక్కల మా కొడుకుతో సైన్ చేపించి ఆ ఫైల్ అంతా పంపించేసి పంపిస్తే నేను పోయినా అప్పటికి రూమ్లోనే ఉన్నాడు 5 నిమిషాల ముందే నేనన్నా ఎవరయ్యా అధికారి డాక్టర్ నేనన్నా ఎందుకు సైన్ చేపించిన నువ్వు మా కొడుకు వెళ్తే బాగలేదు హాస్పిటల్లో వాడు బెడ్ రూమ్లో ఉంటే ఐసీలు ఉంటే ఆడ పోయి సైన్ చేయించు ఇంత దౌర్జన్యం ఎందుకు అంత రాత్రి అప్పుడే పెట్టాలెందుకు మా తనకి తెస్తా అని చెప్పి నమ్మియాలెందుకు అప్పుడు మేమేం చేసినాం నువ్వు బోయినపల్లికి పంపించినా అధికారుల దగ్గరికి అన్నాడు నడు బోయినపల్లికి అన్నా కార్లు ఎక్కించుకొని వచ్చినా వచ్చినాక ఈడికో సెకలు మీరు చదువుకొని వెళ్ళిపోయిరా అధికారులు లేరు మరి ఆయన పట్టుకొని నేనేం చేయాలి నేనేం పట్టు పెట్టుకొని చక్కగా పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నా డ్యూటీ నేను చేసిన తప్ప అది